పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తేలే సోమవారం గ్రామంలో ఈరోజు ఆర్సీఎం చర్చ్ గోల్డెన్ జూబ్లీ మహోత్సవం విచారణ గురువు కౌజు ఏసురత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఏలూరు పీఠాధిపతులు బిషప్ పొలిమేర జయరావు విచ్చేశారు. ముందుగా గ్రామస్తులు, కథలిక విశ్వాసులు తీన్మార్ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేలంగిని మాత స్వరూపాన్ని ఆవిష్కరించారు, పాలాభిషేకం చేశారు. విచారణ ఏర్పాటు చేసినందుకు గాను దివ్య మందాసం లాకర్ ను దేవాలయంలో ఏర్పాటు చేసి స్థానిక విచారణ గురువు కౌజు ఏసురత్నం కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారీ ఫారెన్ ఫాదర్ పింగుల జాకబ్, ప్రచూరి బాలస్వామి, పలు విచారణ గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, కథోలిక విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలు జరపటం జరుగుతుంది. ఈ వేడుకలకి నన్ను ఎంతగానో ప్రేమతో ఆహ్వానించిన ఈ విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ కౌజు ఏసురత్నం గారిని అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. అదే రీతిగా ఈ గ్రామ పెద్దల్ని, సంఘ పెద్దల్ని, మహిళల్ని, యువతి యువకుల్ని నేను ఎంతగానో అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఈ వేడుకల్లో చొరవ తీసుకొని సహకరించడం వంటి మన మెట్ట ప్రాంతం వికార్ ఫోరెన్ ఫాదర్ పింగుల జేకబ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ విశ్వాస పదములు ముందుకు సాగటానికి 1944 పీమే సభకు చెందినటువంటి గురువులు ఈ ప్రాంతంలో మరి ఈ గ్రామంలో అడుగుపెట్టి ఎంతగానో విశ్వాసానికి దోహదపడడం వంటి గురులందరూ నేను అభినందిస్తున్నాను. ఇప్పుడందరూ ఇంకా క్రీస్తు విలువలు కలిగి క్రీస్తు యొక్క జీవన విధానంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మెట్ట ప్రాంత ప్రజలందరినీ దీవిస్తూ మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి దైవ ప్రజల్ని, పాత్రికేయుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, రాజకీయ నాయకుల్ని, మరి ముఖ్యంగా మన ప్రియ స్నేహితుడటువంటి మన ఎమ్మెల్యే ఎలిజా గారిని అభినందిస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరూ దీవిస్తూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.